అసలు ఈ టీవీ సీరియల్స్ ని బ్యాన్ చేసి పాడారు. వినపడింది. అసలు నీ ఏజ్ వాళ్ళు ఎవరైనా టీవీ సీరియల్స్ చూస్తారా? నీ ఏజ్ వాళ్ళు ఎవరైనా కాటన్ ఎక్కువ చూస్తారా? వంట ఏం చేసావు? ఏం చేయలేదు. ఇప్పుడు చేసే మూడు లేదు. మరి నేను ఇప్పుడు ఏం తినాలి? నేను ఊళ్ళో లేనప్పుడు ఏం చేస్తావు? బయటికి వెళ్ళి బిర్యానీ తింటాను. అయితే నేను ఊళ్ళో లేననుకో. అర్థమైంది. బిర్యానీ అది తినే సార్. మరి నేనేం తినాలి? అవును, నువ్వు ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఏంటి ఈ మధ్య అంత డల్గా ఉంటున్నావు? ఏం చెప్పమంటావి? మేము దిల్షుక్ నగర్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కూకట్పల్లి వచ్చినాక చాలా ప్రాబ్లం అయిపోతుంది. మా అత్తగారి తరపున వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఏ టైం పడితే ఆ టైము ఎవ్వరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళకి టీలు కాఫీలు ఇవ్వడానికి నా టైం అంతా సరిపోతుంది. ఇదా నీ ప్రాబ్లం? నేను పని చెప్తా చెయ్యి. ఈసారి నుంచి మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి గ్రీన్ టీ. గ్రీన్ టీనా? గ్రీన్ టీకి ఆరోగ్యంతో పాటు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? నెంబర్ 1, మనం చాలా డబ్బులున్న వాళ్ళలా కనిపిస్తాం. నెంబర్ 2, పాల ఖర్చు ఉండదుగా. నెంబర్ 3, టీతో పాటు స్నాక్స్ బిస్కెట్స్ ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 4, ఇంకోసారి ఇవ్వమని ఎవ్వరు అడగరు. నెంబర్ 5, ఇంకోసారి మన ఇంటికే రాకపోవచ్చు. ఎలా ఉంది నా ఐడియా? ఇంటికి చుట్టాలు రాకుండా ఉండాలంటే వాడండి గ్రీన్ టీ. మన పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి వచ్చినప్పుడు నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక అబ్బాయి ఫోటో చూశాను. అది 1 ఇయర్ అయినా కూడా నాకు అదే గుర్తుకొస్తుంది. ఎవరిదో ఫోటో? నీకు అన్నదమ్ములు కూడా ఎవరు లేరు కదా. పోనీ మీ నాన్నగారు చిన్నప్పుడు ఫోటోనా? పోనీ మీ కజిన్ ఫోటోనా? పర్వాలేదు చెప్పు, నేనేం అనుకోను. పోనీ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఫోటోనా? చెప్పు చెప్పు. అది అది సర్జరీకి ముందు నేనే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.